हाई स्टूडेंट्स दिस इज फनी वेलकम बैक टू माय चैनल वीडियो लो अंदर अनुकुंटुन्नट्टुगा जेईई मेन 2022 लो इंटीजर क्वेश्चंस की चॉइस निजंगा उंदा अलागे नेगेटिव मार्किंग उंदा ई रेंडु इश्यूस मीद मीकु क्लारिटी इव्वडानिकि ट्राई चेस्तानु मोट्टमोदटिगा फस्ट टाइम ना वीडियोस चूस्तुन्नटुवंटि स्टूडेंट्स लेदा सब्सक्राइब चेसुकोकुंडा ना वीडियोस चूस्तुन्न स्टूडेंट्स अंदरू गानी पेरेंट्स एवरैते उन्नारो దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే సో కమింగ్ టు దిస్ పాయింట్ జేఈఈ మెయిన్ 2022కి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇంటీజర్ క్వశ్చన్స్ అంటే ఇంటీజర్స్ అంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ నెంబర్స్లో న్యూమరికల్స్లో పెట్టాలి అలాంటి క్వశ్చన్స్ మనకి 10 ఇస్తారు మనం రాయాల్సింది మాత్రం కేవలం 5 మాత్రమే అయితే చాయిస్ అంటే అందరికీ తెలిసింది సపోజ్ మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో కానీ ప్రతిసారి చేసే ఉంటాం 10 క్వశ్చన్లు ఇచ్చి 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 రాయమంటే మనం 7 8 క్వశ్చన్స్ రాసేస్తాం లేదా కొంతమంది 10 క్వశ్చన్స్ కూడా రాస్తారు కరెక్ట్ అయిన 5 ఉంచుతారు రాంగ్ అయిన 5 లేదా తక్కువ మార్క్స్ వచ్చిన 5 ని వాళ్ళే తీసేస్తారు అది మనకి తెలిసిన చాయిస్ అంటే కానీ జేఈ మెయిన్ లో అలా ఉండదు ఇది మీ అందరూ తెలుసుకోవాల్సింది అందుకే మీకు చెప్పేది చాయిస్ ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు అసలు ఉన్నట్ట లేనట్ట అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాబట్టి 10 క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు ఇంటీజర్ క్వశ్చన్స్ లో కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే 10 క్వశ్చన్స్ 21st నుంచి 30 వరకు క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ లో మీరు ఏదైనా 5 క్వశ్చన్స్ మాత్రమే కంప్యూటర్ లో ఆన్సర్ పెట్టగలరు 6th క్వశ్చన్ కి మీరు ఆన్సర్ పెడదామని ట్రై చేస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది చాయిస్ ఉన్నట్ట అంటే ఉంది ఎప్పుడు ఉంది అంటే ఆ 10 క్వశ్చన్స్ లోంచి మీరు 5 క్వశ్చన్స్ ముందుగానే చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ చేద్దాం అంటే కంప్యూటర్ ఆన్సర్ ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ 10 క్వశ్చన్స్ నుంచి ఏ 5 క్వశ్చన్స్ వచ్చు అనేది చేసుకొని ఆ 5 క్వశ్చన్స్ మాత్రమే కంప్యూటర్ లో ఆన్సర్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది లేదా ఆ నంబర్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చేయటం అనేది సాధ్యపడదు ఇది మాట అందరూ గుర్తుపెట్టుకోండి కాబట్టి 5 క్వశ్చన్స్ మాత్రమే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది దీన్నే చాయిస్ ఉంది అనుకుంటే ఉంది అది చాయిస్ ఉంటం అంటే ముందుగానే మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నెగటివ్ మార్కింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ వరకు ఇంటిజర్ క్వశ్చన్స్ కి అయితే నెగటివ్ మార్క్ లేదు 30 క్వశ్చన్స్ ఇస్తారు 20 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ అందరికీ తెలుసు ఒకటే ఆన్సర్ ఉంటుంది 4 ఆప్షన్స్ ఉంటాయి వాటికి కరెక్ట్ గా రాస్తే 4 మార్క్స్ వస్తుంది రాంగ్ రాస్తే -1 ఉంటుంది వదిలేస్తే నో నెగటివ్ మార్క్ ఈ సంవత్సరం 22 లో మీకు ఇంటిజర్స్ క్వశ్చన్స్ కూడా నెగటివ్ మార్కింగ్ అనేది ఉన్నది కాబట్టి ఇంటిజర్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ లాగా 5 ఏదోడి పెట్టేద్దాం అనుకుంటే కుదరదు నెగటివ్ మార్కింగ్ కూడా ఉన్నది అంటే మీరు కనక ఒకవేళ తెలియక ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఏదో ఒకటి రాసేస్తే అది కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి రాంగ్ అయితే మాత్రం -1 అవుతుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి సో చాయిస్ అనేది ముందుగానే మీరు 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఆన్సర్ పెట్టాలి తర్వాత రెండోది నెగటివ్ మార్కింగ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో పాటు అంటే 24 ఆప్షన్స్ ఇచ్చి మనం ఒకటి పిక్ చేసి దానికి ఎలా అయితే ఉందో ఇంటీజర్స్ క్వశ్చన్స్ కూడా 22 లో నెగటివ్ మార్కింగ్ అనేది ఉన్నది ఈ రెండు పాయింట్స్ ని ఇంటీజర్ క్వశ్చన్స్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరూ జేఈఈ మెయిన్ 2022 రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గైస్